పార్లమెంటు ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగియడంతో పార్టీలన్నీ ఇక పోలింగ్పై దృష్టిని సారించాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచి గెలుపు ధీమాతో విస్తృత స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించింది. స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి పలుమార్లు సభల్లో ప్రతిపక్ష పార్టీలపై ఘాటైన విమర్శలు గుప్పించారు. పాలమూరు ఓటర్లకు వరాల జల్లులు కురిపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వంశీచంద్ మల్లు రవిలను గెలిపించుకుని తన సత్తా చాటుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుండి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డిలు పార్లమెంటు ఎన్నికను ప్రతిష్టగా తీసుకుని రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే నిధులు ఆగిపోతాయని, అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ప్రజలకు నచ్చజెప్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే ఆ పార్టీలో తమ ఇమేజ్ పెరుగుతుందని జితేందర్ రెడ్డి, మిథున్ రెడ్డి భావించి ప్రచారం నిర్వహించారు. బీజేపీ మోడీ చరిష్మాను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లగలిగింది. మునుపెన్నడూ లేని విధంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నారాయణపేట జిల్లాకు తొలిసారిగా ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి డీకే అరుణ తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ సుడిగాలి ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీలోని ఒక సామాజిక వర్గం నేతకు టికెట్ లభించకపోవడంతో ఆయన ప్రచారానికి దూరంగానే ఉన్నారు. బలమైన సామాజిక వర్గాన్ని జితేందర్ రెడ్డి తన వైపుకు తిప్పుకోవడం కూడా బీజేపీ ఓట్లకు గండికొట్టే ప్రమాదముంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ క్యాడర్లో మునుపటి ఉత్సాహం కనిపించలేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు చేపట్టిన ముఖ్య నేతలు తిరిగి సొంత పార్టీలో చేరిపోయారు. అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని, ప్రాజెక్టుల నిర్మాణాన్ని వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించి రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. జిల్లాలో ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్యే కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఓటరు దేవుళ్ళు మాత్రం ఎవరిపై కరుణ చూపుతారో వేచి చూడాలి.